ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి కొత్త డిఏ, కొత్త డిఆర్తో చేస్తున్న జీతాల బిల్లులపై తాజా సమాచారం కొంత అందుబాటులోనికి వచ్చింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. జీతాల బిల్లులు అప్డేట్ చేసుకోవడానికి, సబ్మిట్ చేయడానికి పేరోల్ మొదట్లో 2 రోజులు ఆలస్యంగా ఎనేబుల్ అయింది. దీనివల్ల 16 నుండి 25 లోపు బిల్లుల అప్డేషన్, బిల్లుల సబ్మిషన్ సమయం 2 రోజులు తగ్గిపోయింది. 18 నుండి పేరోల్ ఎనేబుల్ చేసినా మొదటి రోజంతా అప్డేషన్కే సరిపోయింది. బిల్లులు సబ్మిట్ చేయడానికి బటను 18 సాయంత్రానికి ఎనేబుల్ అవ్వలేదు. నిన్నటి నుండి పూర్తి స్థాయిలో అందరికీ బిల్లుల అప్డేషను, బిల్లుల సబ్మిషను జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది డీడీఓలు బిల్లులు సబ్మిట్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. కొత్త డిఏతో బిల్లులు చేస్తున్నప్పుడు కొన్ని పాఠశాలల్లో అక్కడక్కడ ఎర్రర్ మెసేజ్లు వచ్చాయని తెలుస్తోంది. ZPGPF ఈస్ ఆల్రెడీ మ్యాప్డ్ టు 140090 అనే ఎర్రర్ మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు సరైంది. అలాగే మరొక సమస్య మున్సిపల్ ఉద్యోగుల బిల్లుల విషయంలో తలెత్తింది. మున్సిపల్ ఉపాధ్యాయుల GPF నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలంటూ మెసేజ్ కనపడిందని తెలుస్తోంది. అది కూడా ఇప్పుడు సరైందని చెప్తున్నారు. కొందరికి సర్వర్ సమస్యలు తలెత్తాయని అంటున్నారు. అవన్నీ కొద్దిసేపట్లోనే సరే అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ఉద్యోగుల వివరాలను, డిఏను పే బిల్లుల్లో అప్డేట్ చేయడానికి, పే బిల్లులు సబ్మిట్ చేయడానికి వీలు ఏర్పడింది. రేపు ఆదివారం కనుక చాలామంది ఈరోజే బిల్లుల పని పూర్తి చేసుకున్నారని చెప్తున్నారు. సోమవారం నుండి మరల పని అందరూ పూర్తి చేసుకోకపోతే ఎలక్షన్ పనుల వల్ల కొందరికి సమయం చిక్కకపోవచ్చు. కనుక సోమ మంగళవారాల్లో అందరూ బిల్లుల పని పూర్తి చేసుకోవాలి.